Hi everyone, welcome to RAS tutorial for the preparation of TET, DSC and also for competitive exams. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారైతే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి. అప్పుడు మీకు ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది. మీరు చూస్తున్న ఈ పీడిఎఫ్ని అదేవిధంగా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్స్ని, ప్రీవియస్ క్లాసెస్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. ఇక మనం క్లాస్లోకి వెళ్లే ముందు ఎప్పుడు చెప్పే చిన్న మాటే, మీరు ప్రతి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అమ్మా, అప్పుడే మన ఛానల్కి రీచ్ అనేది పెరుగుతుంది. లాస్ట్ క్లాస్లో నేను ఒక క్వశ్చన్ వేశాను, మరి దానికి సంబంధించి ఆన్సర్ అనేది ఒకరు మాత్రమే చెప్పారమ్మా, కామేశ్వరి గారు కామెంట్ చేశారు. మరి మిగతా వాళ్ళందరూ క్లాస్ పూర్తిగా వింటున్నారో లేదో నాకు తెలియదు, ఎందుకంటే నేను ఒక క్వశ్చన్ అయితే మ్యాండేటరీగా ప్రతిసారి అడుగుతూనే ఉన్నాను. కాబట్టి మీరు అది క్లాస్ అంతా వింటే తప్పనిచ్చి మీకు అది అర్థం కాదు. ఎందుకంటే మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని వెళ్ళిపోతే కన్నా మీకు అంతవరకే ఉంటుంది. మీకు మోడల్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది క్లాస్లో భాగంగా పరిస్థితికి తగినట్లు చెప్పడం జరుగుతుంది సందర్భానుసారంగా. కాబట్టి మీరు క్లాస్ మొత్తం వింటేనే మీకు ఎంతో ఉపయోగం ఉంటుంది, దాన్ని మీరు గమనించాలి. ఇక ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దామమ్మా. ఈరోజు టాపిక్ వచ్చేసి 7th క్లాస్ సోషల్లో భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన. మనం ప్రీవియస్ క్లాసెస్లో ఏమేమి తెలుసుకున్నామంటే కాకతీయుల వంశం గురించి, అదేవిధంగా విజయనగర సామ్రాజ్యం గురించి, అదేవిధంగా మొఘలుల సామ్రాజ్యం గురించి తెలుసుకున్నాము. ఈరోజు మనము మన దేశంలో బ్రిటిష్ యొక్క సామ్రాజ్య స్థాపన ఎలా జరిగింది మొదలైన విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందామమ్మ. మొఘల్ పాలకులలో చివరివాడు ఎవరు అంటే ఔరంగజేబు అని ఇచ్చారమ్మ. ఇక్కడ మీరు బాగా గమనించండి, మొఘలు పాలకులలో చివరివారు ఎవరు అంటే ఔరంగజేబు. అదేవిధంగా మొఘలు చక్రవర్తులలో మొఘలుల సామ్రాజ్యంలో చివరి చక్రవర్తి ఎవరు అంటే బహదూర్ షా జాఫర్. ఇది నేను నిన్న ప్రీవియస్ క్లాస్లో మిమ్మల్ని అడగడం జరిగింది. కామేశ్వరి గారు మాత్రమే కామెంట్ చేశారు ఆన్సర్, దాన్ని మీరు గమనించాలి. మొఘల్ పాలకులలో చివరి వాడు ఎవరు అంటే ఔరంగజేబు, అదేవిధంగా చివరి మొఘల్ చక్రవర్తి ఎవరు అంటే బహదూర్ షా జాఫర్. ఓకేనా? ఇక్కడ మనం గమనించినట్లయితే క్రీస్తు శకము 1600 సంవత్సరంలో తూర్పు ఇండియా కంపెనీ అంటే ఏంటి, ఈస్ట్ ఇండియా కంపెనీ, రాయల్ చార్టర్ అనే ఒక చట్టం ద్వారా ఎలిజబెత్ వన్ గారి దగ్గర, ఈవిడ ఎవరు అంటే ఇంగ్లాండ్ పాలకురాలన్నమాట, వీరి దగ్గర నుండి గుత్తాధికారాన్ని పొంది వీరు బిజినెస్ని స్టార్ట్ చేయటం అనేది జరిగిందమ్మ. ఎవరి యొక్క పర్మిషన్ తీసుకున్నారు అంటే ఎలిజబెత్ వన్. ఏ చట్టం ద్వారా అంటే రాయల్ చార్టర్ ద్వారా. ఓకేనా? ఈ యొక్క తూర్పు ఇండియా కంపెనీ ఏంటి అంటే ఇది ప్రధానంగా ఒక వ్యాపార సంస్థ అమ్మ, అంటే వర్తకం ద్వారా అంటే బిజినెస్ ద్వారా వచ్చే లాభాలను పొందే ఒక వ్యాపార సంస్థ. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే లండన్లో ఉంది. ఓకేనా? మరి సముద్రం, భారతదేశం యొక్క సముద్ర మార్గాన్ని వాస్కోడిగామ కనుగొన్నారని మీకు తెలుసు. ఎప్పుడు కనుగొన్నారు అంటే క్రీస్తు శకం 1498లో, ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగారమ్మ. అదేవిధంగా మనం గమనించినట్లయితే మన భారతదేశంలో తయారయ్యే పత్తి, అదేవిధంగా సిల్క్ ఈ రెండింటికి కూడా యూరోప్లో చాలా బాగా డిమాండ్ ఉంది అని మనకు టెక్స్ట్ బుక్లో ఇవ్వటం జరిగిందమ్మ. ఆయుధాలు ధరించిన వ్యాపారులు అని ఇచ్చారమ్మ. ఏంటి ఇక్కడ అంటే ఇప్పుడు బిజినెస్ అంటే ఒకరు స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా పోటీకి ఇంకొకరు వస్తారు కదా, అదేవిధంగా ఆ కాలంలో ఏం జరిగిందంటే బ్రిటిష్ వారు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్టార్ట్ చేస్తే ఫ్రెంచ్ వారు ఏం చేశారు అంటే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేసుకోవడం జరిగిందమ్మ. అంటే ఇంకా వాస్తవంగా మనం గమనించినట్లయితే బిజినెస్ పరంగా వీరిరువురికి మధ్యలో క్లాష్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీరి పోరాటాలకు మద్దతుగా ఏం జరిగిందంటే ఇంగ్లాండ్, ఫ్రాన్స్ల నుండి సైన్యాలను వీరు దింపుకోవటం అనేది జరిగింది. అంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చేసి ఇంగ్లాండ్కు సంబంధించింది, దాని ప్రధాన కార్యాలయం లండన్లో ఉందని మనం తెలుసుకుందాం. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చేసి వారు ఫ్రాన్స్కు సంబంధించింది. వీరు ఏం చేశారంటే వీరి యొక్క పోరాటాలకు మద్దతుగా సదరు వారి దేశాల నుంచి వీరు సైన్యాలని దింపుకోవటం అనేది జరిగింది. షాజహాన్, ఔరంగజేబు కాలంలో అనేక సార్లు ఈ యూరోప్ కంపెనీలు పోరాడి ఓడిపోవటం అనేది జరిగాయమ్మ. నెక్స్ట్ మనం గమనించినట్లయితే బెంగాల్ పాలకుడుగా రాబర్ట్ క్లైవ్కు మొఘల్ చక్రవర్తి అయిన ఎవరు, షా అలం హక్కు కల్పించటం అనేది జరిగిందమ్మ. దీన్ని మీరు గమనించాలి, ఎందుకంటే రాబర్ట్ క్లైవ్ గురించి చాలా వరకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగారు.
ఎందుకంటే ఈ యొక్క రాబర్ట్ క్లైవా అనే అతను భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు ఇతని యొక్క సహకారం అంతా ఇంత కాదు, అది మీకు హయ్యర్ క్లాసెస్లో వస్తాయన్నమాట. కాబట్టి ఏంటంటే ఇతనికి బెంగాల్ పాలకుడిగా ఎవరు హక్కు కల్పించారు అంటే మొఘల్ చక్రవర్తి అయిన షా ఆలం. ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఎలా అడిగారంటే బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన ఎవరి కాలంలో మనకు భారతదేశంలో అడుగు పెట్టడం జరిగింది అని, అంటే ఎవరి కాలంలో అంటే మొఘలుల కాలంలో. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే క్రీస్తు శకం 1764వ సంవత్సరంలో ఆర్కాట్, అంటే అది ప్రజెంట్ వచ్చేసి ఉత్తర తమిళనాడు అమ్మ, ఈ యొక్క ఆర్కాట్ నవాబు ఎవరు అంటే ఆ సమయంలో అన్వరుద్దీన్ ఖాన్ అనమాట. ఇతను ఏం చేశాడంటే ఫ్రెంచ్ సైన్యానికి వ్యతిరేకంగా తన సైన్యాన్ని పంపించి ఓడిపోవటం అనేది జరిగింది. ఓకేనా? ఎవరు? అన్వరుద్దీన్. ఇతను ఏ నవాబు అంటే ఆర్కాట్ నవాబు. ఆర్కాట్ అంటే ప్రజెంట్ ఏంటి అంటే ఉత్తర తమిళనాడు. ఏ సంవత్సరంలో తన సైన్యాన్ని పంపించాడు అంటే 1764వ సంవత్సరంలో. ఓకేనా? ముజఫర్ జంగును డక్కన్ నవాబుగా చేసినందుకు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ అయిన డుప్లేకు పాండిచ్చేరి వద్ద కొంత భూభాగాన్ని, మచిలీపట్నాన్ని ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఆ యొక్క ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి 50,000 రూపాయలు, ఫ్రెంచ్ సైన్యానికి 50,000 రూపాయలు, డుప్లేకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు, అదేవిధంగా 20 లక్షలు విలువ చేసే జాగీరును ముజఫర్ జంగ్ ఇవ్వటం అనేది జరిగింది. ప్రీవియస్ స్టేట్లో అడిగారమ్మ దీని గురించి. ముజఫర్ జంగ్ని డక్కన్కి నవాబు చేసినందుకు అతను ఫ్రెంచ్ వారికి ఇచ్చిన ఆఫర్ ఏంటి అంటే పాండిచ్చేరి వద్ద కొంత భూభాగము, అదేవిధంగా మచిలీపట్నాన్ని రాసివ్వడము, అదేవిధంగా కంపెనీకి 50,000 రూపాయలు, సైన్యానికి 50,000 రూపాయలు, ఫ్రెంచ్ గవర్నర్ అయిన డుప్లేకు వచ్చేసి 1,00,000 రూపాయలు సంవత్సరానికి అనమాట, అదేవిధంగా 20 లక్షలు విలువ చేసే జాగీర్ను ఎవరు ఇచ్చారు అంటే ముజఫర్ జంగమ్మ ప్రీవియస్ టెట్లో అడిగారు. నెక్స్ట్ ఆంగ్లేయుల పాలన అమలు, అంటే ఈ యొక్క ఆంగ్లేయుల పాలన ఎప్పుడు అమలైంది, దానికి దారితీసిన పరిస్థితులు ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ. ప్రీవియస్ స్టేట్లో అడిగారు, డిఎస్సిలో అడిగారు, అదేవిధంగా ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగారు. ఆంగ్లేయుల పాలనకు నాంది పలికిన యుద్ధం ఏది అంటే ప్లాసీ యుద్ధము. ప్లాసీ యుద్ధము జరిగిన సంవత్సరం అని కూడా అడిగారమ్మ, ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, 1757. మోస్ట్ 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 ఇంపార్టెంట్. ప్రీవియస్ స్టేట్లో అడిగారు, డిఎస్సిలో అడిగారు, పెద్ద పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడిగారు. ప్లాసీ యుద్ధం యొక్క సంవత్సరం గురించి అడిగారు. ఈ యొక్క ప్లాసీ యుద్ధం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ యుద్ధం ద్వారానే ఆంగ్లేయులు మన దేశంలో ప్రత్యక్షంగా మన రాజకీయాల్లో జోక్యం చేసుకోవటం అనే, మన పాలనలో జోక్యం చేసుకోవటం అనేది జరిగింది. ఓకేనా? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క యుద్ధం యొక్క ప్రత్యేకతలు ఏంటి అంటే ఆంగ్లేయులు బెంగాల్ నవాబు సిరాజుద్దౌలాను ఓడించి బెంగాల్లో తమ పాలనను స్థాపించటం అనేది జరిగింది. భారతదేశ చరిత్రలోనే ఇది ఒక ముఖ్య ఘట్టము. ఓకేనా? దీని తర్వాతనే ఆంగ్లేయులు వారి యొక్క సామ్రాజ్యాన్ని వివిధ దశలలో వివిధ ప్రాంతాలకు విస్తరింపచేయటం అనేది జరిగింది. నాంది పలికిన యుద్ధం ఏంటి అంటే ప్లాసీ యుద్ధము, జరిగిన సంవత్సరం ఏంటి అంటే 1757. ఓకేనా? నెక్స్ట్ ఇంకా మనం చూసుకున్నట్లయితే క్రీస్తు శకం 1765 నుంచి 68 సంవత్సరాల మధ్యలో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలు ఏంటి అంటే శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు, అంటే మన సీక్వెన్స్లో వచ్చినట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం. ఓకేనా? ఈ జిల్లాలను తమకు అప్పగించవలసిందిగా హైదరాబాద్ నిజామును ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఒత్తిడి చేసి హస్తగతం చేసుకోవటం అనేది జరిగింది. ఈ ప్రాంతాన్ని కంపెనీ మద్రాసు ప్రాంతపు ఉత్తర సర్కారులుగా పిలవటం అనేది జరిగిందమ్మ. ప్రీవియస్ స్టేట్లో అడిగారు. ఓకేనా? నెక్స్ట్ ఇంకా మనం గమనించినట్లయితే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన వారు చాలామంది ఉన్నారు. అందులో కొంతమంది ముఖ్యమైన వారు ఎవరు అంటే మైసూరుకు చెందిన హైదరాలీ, అదేవిధంగా టిప్పు సుల్తాన్, మరాఠీ సర్దార్ అయిన సింధియా, నానా ఫడ్నవీస్, వీరందరూ కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడటం అనేది జరిగిందమ్మ. ఈ యొక్క పోరాటంలో బ్రిటిష్ వారే గెలిచారు. వారి విజయాలకు సహకరించిన గవర్నర్ జనరల్లో ముఖ్యులు ఎవరు అంటే రాబర్ట్ క్లైవ్, వారన్ హేస్టింగ్స్, వెల్లెస్లీ. ఓకేనా? ఆర్జీవి లాగా ఆర్వీవి అని రాశానమ్మ. ఓకేనా? ఎవరు సహకరించారు ఈ అంటే వీరికి వ్యతిరేకంగా పోరాడిన వారు ఎవరైతే ఉన్నారో ఎవరు వారు? హైదరాలీ, టిప్పు సుల్తాన్, సింధియా, నానా ఫడ్నవీస్. ఈ యొక్క పోరాటాలలో బ్రిటిష్ వారు గెలవడానికి సహకరించిన గవర్నర్ జనరల్లో ముఖ్యులు ఎవరు అంటే క్లైవ్, వారన్ హేస్టింగ్స్, వెల్లెస్లీ. ఓకేనా? నెక్స్ట్ ఇంకా మనం గమనించినట్లయితే రెసిడెంట్ అని పిలువబడే ఒక ఆంగ్లేయ అధికారిని
రాజులు లేదా నవాబుల రాజ్యాలలో నియమించి బ్రిటిష్ ప్రభుత్వం వారి పైన ఒక కన్నేసి ఉంచేది. ఇది చూడండి ఇది ఎలా ఉంది అంటే, ఇప్పుడు మనకు ఒకరి మీద నచ్చే ఒకరి మీద మనం కన్నేసి ఉంచాలి అని అనుకున్నాం అనుకోండి, వాడికి సంబంధించిన వాళ్ళను కావచ్చు లేకపోతే మనకు సంబంధించిన వాళ్ళను కావచ్చు, వారి దగ్గరికి పంపించి వారు ఏం చేస్తున్నారో నిరంతరం ఒక కన్నేసి ఉంచురా అని చెప్తాం అనమాట. ఆ రకంగా అనమాట వాటిని వారిని ఏమంటారు అంటే రెసిడెంట్ అని పిలవటం అనేది జరుగుతుందమ్మ. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఆంగ్లేయుల పాలన పట్ల అసంతృప్తి, అంటే వారి పాలన పట్ల కూడా అసంతృప్తి అనేది పెరగక్కింది. ఆ యొక్క అసంతృప్తి ఫలితమే 1757లో జరిగిన తిరుగుబాటు అమ్మ. ఈ యొక్క తిరుగుబాటును ఎవరు ప్రారంభించారు అంటే భారత సిపాయిలే ప్రారంభించడం జరిగింది. ఎందుకు ప్రారంభించారు అనేది మీకు హయ్యర్ క్లాసెస్లో వస్తాయి. వీరికి ఆ మరఫిరంగుల మీద వారు కొన్ని నిషేధ మన సాంప్రదాయాలకు అనుగుణంగా నిషేధించిన వాటిని పూసి దాంతో వారు అలా చేయమని చెప్పడం, ఇలాంటివన్నీ కూడా మీకు హైయర్ క్లాసెస్లో జరుగుతాయి. ఎందుకు భారత సిపాయిలే దీన్ని ప్రారంభించారు అన్నది 8th 9th క్లాసెస్లో వస్తాయమ్మా, మనం అక్కడ తెలుసుకుందాము. ఇక్కడ మనం గమనించినట్లయితే తిరుగుబాటులో కొన్ని రాజకుటుంబాలు అనేవి పాల్గొన్నాయి. ఎవరు అంటే పీష్వా దత్తపుత్రుడైన నానా సాహెబ్, అదేవిధంగా అతని సైన్యాధిపతి ఎవరు అంటే తాంతియా తోపే, అవధ్ యొక్క రాణి, అదేవిధంగా ఝాన్సీకి చెందిన ఝాన్సీ లక్ష్మీబాయి, వీరందరూ కూడా ఈ యొక్క తిరుగుబాటులో పాల్గొనడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క తిరుగుబాటులో మనం గమనించినట్లయితే 1857 మార్చిలో కలకత్తా దగ్గరలోని బారక్పూర్లో కూడా ఒక తిరుగుబాటు అనేది జరిగింది. కానీ మీరట్లో జరిగిన తిరుగుబాటు మాత్రము చాలా పెద్దది అమ్మ, ప్రీవియస్ స్టేట్లో అడిగారు. ఇంకా మనం గమనించినట్లయితే ఒక్క రోజులోనే ఈ యొక్క మీరట్కు సంబంధించిన సిపాయిలందరూ కూడా యమునా నదిని దాటి ఢిల్లీ చేరటం అనేది జరిగింది. వారు మొఘల్ చక్రవర్తి అయిన బహదూల్ షా జాఫర్ను నిర్బంధించిన ఎర్రకోటలోకి ప్రవేశించారనమాట. అంటే వీరు ఏంటంటే మాకు బ్రిటిష్ సామ్రాజ్యం వద్దు, మాకు మొఘల సామ్రాజ్యమే కావాలి అన్న ఉద్దేశంతో వారు బహదూర్ షా జాఫర్ని మేము ఎలాగైనా కూడా మొఘల్ చక్రవర్తిగా మళ్ళీ గద్దె ఎక్కించాలి అని ఈ యొక్క తిరుగుబాటులో సిపాయిలందరూ అనుకోవటం, ఇలాంటివన్నీ జరిగాయమ్మ. ఓకేనా. నెక్స్ట్ మనం గమనించుకున్నట్లయితే వారు ఇచ్చిన పిలుపు ఏంటి అంటే ఆంగ్లేయులను పారద్రో ండి, మొఘలుల పాలనను తిరిగి తెండి అని ఈ యొక్క తిరుగుబాటుదారులు స్పష్టంగా పిలుపునివ్వటం అనేది జరిగింది. ఈ యొక్క తిరుగుబాటు వ్యాప్తి ఎక్కటి వరకు జరిగింది అంటే ఉత్తరప్రదేశ్, అదేవిధంగా బీహార్లలో గ్రామానికి వీధి వీధికి కూడా ఈ యొక్క తిరుగుబాటు జ్వాలలు అనేవి వ్యాపించడం అనేది మనం గమనించవచ్చమ్మా. ఎక్కడెక్కడ అంటే ఉత్తరప్రదేశ్, అదేవిధంగా బీహార్. నెక్స్ట్ ఈ యొక్క తిరుగుబాటును అణచివేశారమ్మా. ఎందుకు అణచివేసేయగలిగారు అంటే వీరందరూ కూడా ఐక్యంగా పోరాడలేదు. ఎప్పుడైతే ఐక్యంగా ఉంటామో అప్పుడే మనము ఏదైనా చేయగలము, ఐక్యంగా లేనప్పుడు మనం ఏం చేయలేము. అందుకని ఏం జరిగిందంటే ఇంత పెద్ద తిరుగుబాటు అయినా కూడా వీరందరూ ఐక్యంగా లేకపోవటము, అదేవిధంగా వీరికి ఒక ప్రణాళిక లేకపోవటము, వీరి దగ్గర ఆధునిక ఆయుధాలు లేకపోవటం, వీటన్నిటి మూలాన ఈ యొక్క తిరుగుబాటు అనేది బ్రిటిష్ వారు అణచివేశారమ్మా. కొంతమంది అయితే నేపాల్ వంటి ప్రదేశాలకు పోయి దాక్కోవటం అనేది జరిగింది. ఇక మొఘల్ చివరి చక్రవర్తి అయిన బహదూర్ షా జాఫర్ను ఎక్కడికి తరలించారు అంటే రంగూన్కు తరలించారమ్మా. అదేవిధంగా ఎవరు తరలించారు అంటే క్రెప్సెన్ హర్స్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మనం గమనించినట్లయితే ఈ తిరుగుబాటును అణిచిన తర్వాత బ్రిటిష్ వారి ఆధిపత్యం మరింత బలపడి 90 సంవత్సరాల పాటు వారి యొక్క పాలన అనేది కొనసాగటం అనేది మనము గమనించవచ్చు. నెక్స్ట్ తిరుగుబాటు అనంతరం ఏం జరిగింది అంటే 1858లో విక్టోరియా రాణి ముఖ్యమైన ప్రకటన చేయటం జరిగింది. భారతదేశాన్ని భారతీయ రాజులే పాలిస్తారు అని ఆవిడ ప్రకటించటం అనేది జరిగిందమ్మ. ఇది ఈరోజు క్లాస్ అమ్మ. మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఐఎమ్ సైనింగ్ అవుట్. బాయ్ బాయ్.